नमस्ते एक न्यूज़ को स्वागत हूँ नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस ई नेल 8 నుంచి మరిన్ని సడలింపులు హోటళ్ల పునఃప్రారంభానికి సన్నాహాలు సుదీర్ఘ విరామం తర్వాత సాగరంలోకి గంపెడాసుతో మత్స్యవేటకు గంగపుత్రులు సోలార్ స్ట్రీట్ లైట్ ప్రాజెక్టుకు జీవీఎంసీ ప్రణాళికలు 4 వార్డుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు చర్యలు సింహగిరిపై భక్తుల సందర్శనానికి ఏర్పాట్లు ఇక ప్రభుత్వ ఉత్తర్వులే తరువాయి దూసుకొస్తున్న మరో తుఫాను కోస్తాంధ్రకు వర్ష సూచన ఇక వార్తల వివరాలు చూద్దాం కోవిడ్ నిబంధనల సడలింపు నేపథ్యంలో పర్యాటక అభివృద్ధికి దోహదపడే ఆతిథ్య రంగానికి అనుమతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు ఈ నెల 8 నుండి హోటల్ పర్యాటకానికి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇందుకోసం హోటల్ యాజమాన్యాలతో చర్చించనున్నట్లు చెప్పారు ఏడాది కాలంలో టూరిజం శాఖలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి మరికొన్ని కరోనా నిబంధనల సడలింపులు అమలు పరచనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ పునః ప్రారంభానికి కొన్ని నిబంధనలు నియమాలపై త్వరలో వివిధ హోటల్ సంఘాలతో చర్చలు జరుపుతామన్నారు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు విశిష్టతను తెలుపుతూ పర్యాటక శాఖ ఒక యాప్ను తయారు చేసిందని ఆ యాప్ను త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి అవంతి తెలిపారు పర్యాటక శాఖ స్పోర్ట్స్ సాంస్కృతిక శాఖలు ఏడాదిలో సాధించిన అభివృద్ధి ప్రణాళికలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వివరించారు రెస్టారెంట్స్ గాని హోటల్స్ గాని టూరిజం పరంగా గవర్నమెంట్ గాని ప్రైవేట్ గాని ఎందుకు నుంచి అందరూ కూడా ఓపెన్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పర్మిషన్ ఇచ్చారు వారు ధన్యవాదాలు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఇచ్చారు గైడ్లైన్స్ అలా వీటికి కూడా అలా ఇచ్చారు కొన్ని గైడ్లైన్స్ మరి ఇవన్నీ కోవిడ్ అయిపోయి దేవుని వల్ల అంతా అయిపోతే నెల రోజులు నెల 2 నెలల్లో ఈ టూరిజం పాలసీ ఒకటి కొత్త పాలసీ తీసుకొస్తున్నారు నెక్స్ట్ మంత్ ఒక ఈ టూరిజంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇన్వెస్టర్స్ మీట్ కూడా పెట్టాలని ఉంది అది ఆగస్టు నెలలో అంటే ఈ రకంగా ఒక పక్కనేమో ప్రయాణికుల భద్రత ఇంకో పక్కనేమో ప్రయాణికుల ఆహ్లాదకరం ఇంకొకటి మూడో పక్కనేమో టూరిజం ప్రమోషన్లో భాగంగా దేశ విదేశాల్లో మన రాష్ట్రం యొక్క టూరిజాన్ని అభివృద్ధి చేయడం ఈ రాష్ట్రం మనది ఈ ప్రాంతం మనది ప్రజలు మనవాళ్ళు దీన్ని మనం ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది పర్యాటక రంగానికి కావాల్సింది తప్పనిసరిగా మా శాఖ పరంగా మేము ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తున్నాం ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో దానితో పాటు మీ అందరి యొక్క సహకారం కూడా కావాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో దీన్ని ఈ కరోనా లాక్డౌన్ తీసేసిన తర్వాత పర్యాటక రంగాన్ని అన్ని రకాలకు కూడా మరి పరుగులెత్తించడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం ఈ టూరిస్ట్ యాప్ ఒకటి తయారు చేసి సో ఎవరైనా హెల్ప్ డెస్క్ లాగనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం టూరిజంకి వచ్చారండి మీరు ఎవరిని అడగకుండా ఆ యాప్ కొడితే మీకు సిటీలో ఉన్న డెస్టినేషన్స్ జిల్లాలో డెస్టినేషన్స్ వస్తే హెల్ప్ లైన్ కూడా మీరు అన్నట్టు ఏది పోలీసు ఎవరిని కాంటాక్ట్ చేయాలి గైడ్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి అది యాప్ తయారు చేపిస్తున్న యాప్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది లేకుండా డైరెక్ట్గా ఏ టూరిస్ట్ వచ్చినా కూడా ఆ యాప్ ద్వారా చూసుకుంటే టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఎక్కడ కావాలి అక్కడ డెస్టినేషన్ వాళ్ళకి ఇబ్బంది జరిగినా కూడా ఆ కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా కడలిపుత్రుల జీవన వేట పునః ప్రారంభమైంది 2 నెలల దీర్ఘ విరామం తర్వాత సముద్ర మధనానికి గంగపుత్రులు బయలుదేరారు గంగమ్మ తల్లికి మొక్కి గంపడాసతో మత్స్యవేటకు బయలుదేరారు చేపల వేట తిరిగి ప్రారంభం కావడంతో విశాఖ చేపల రేవులో సందడి నెలకొంది అమ్మ గంగమ్మ తల్లి వేట సక్కంగా సాగాల వలలు నిండాలా కలలు పండాలా మమ్ము సల్లంగా కావమ్మ గంగమ్మ తల్లి అంటూ ప్రత్యేక పూజలు చేసి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరారు మత్స్య సంపద అభివృద్ధి కోసం 2 నెలల పాటు విరామం ప్రకటించిన గంగపుత్రులు గంపడాసుతో తిరిగి వేటకు పయనమయ్యారు ప్రభుత్వం విధించిన కన్జర్వేషన్ పీరియడ్ ముగిసిన నేపథ్యంలో గంగపుత్రుల జీవన వేట ప్రారంభమైంది చేపల వేట తిరిగి ప్రారంభమవడంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది 2 నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు తిరిగి వేట ప్రారంభించారు ఫిషింగ్ హార్బర్లో 600 మరబోట్లు ఉండగా తొలి విడతలో 150 బోట్లు సముద్రంలోకి వేటకు బయలుదేరాయి నా పేరు బర్రి కొండబాబు
కోస్టల్ మరపడల సంఘం అధ్యక్షుణ్ణి మరి ఏదైతే కోవిడ్ కరోనా వైరస్ కారణంగా బోట్లు వేట నిషేధం సమయంలో 20 రోజులు ముందే కట్టేశాము సెంట్రల్ గవర్నమెంట్ జీవో 15 రోజుల ముందు వేటకు వెళ్ళవచ్చని జీవో అయితే ఇష్యూ చేశారు బోట్లు అయితే జూన్ 15th కి బోట్లు వేటకు వెళ్ళాలి కరోనా వల్ల ఆగిపోవడం వల్ల మళ్ళీ జీవో రావడం వల్ల జూన్ 1st కి బోట్లు వేటకు వెళ్ళాలి మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గంగాదేవి పండుగ చేసేవాళ్ళం ఈ కరోనా వల్ల అమ్మవారికి దీపారాధన చేసి ఈ రాత్రికి బోట్లు ఇద్దామని నిర్ణయించుకున్నాం ఈ కరోనా తగ్గిన తర్వాత అమ్మవారి పండుగ చాలా ఘనంగా చేసి చేద్దామని అందరం అనుకున్నాం మరి ఇటువంటి తరుణంలో బోటు వాహనాలు చాలా ఆస్తో ఉన్నారు వేట అయితే ఆశాజనకంగా ఉంటుందని అందరం కోరుకుంటున్నాం సౌర విద్యుత్ ఉత్పత్తిలో జీవీఎంసీ కొత్త పుంతలు తొక్కుతోంది 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన ఈ సంస్థ ఇప్పుడు స్మార్ట్ ప్రాజెక్టులో భాగంగా ఓ 4 వార్డుల్లో 2828 సౌర విద్యుత్ దీపాలు వెలిగించేందుకు సిద్దమవుతోంది ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించింది విద్యుత్ ఆదాలో జీవీఎంసీ మార్గదర్శిగా నిలవనుంది ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది ఉదూత్ పుణ్యమ అని దేశంలో మొట్టమొదటిసారి ఎల్ఈడి వీధి లైట్లు వినియోగంలోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్న జీవీఎంసీ ఇప్పుడు సోలార్ విద్యుత్ వినియోగంలోనూ ముందంజలో ఉండేలా చేపట్టింది పాఠశాలల పైకప్పులపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణం ముడసర్లోవా రిజర్వాయర్ వద్ద ఇలా తన పరిధిలోని ప్రతి ప్రాంతం నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది అదేవిధంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బీచ్ రోడ్లో సౌరకాంతులు విరజిమ్మే ఏర్పాట్లు చేసింది సోలార్ ప్యానెల్తో కూడిన పోల్కు లైట్ ఉండేలా 580 సరికొత్త వీధి లైట్లు ఏర్పాటు చేసింది తాజాగా మరిన్ని సోలార్ లైట్లు ఏర్పాటు చేసేందుకు మరో స్మార్ట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ఏరియా బెస్ట్ డెవలప్మెంట్ కింద 17, 18, 19, 20 వార్డుల్లో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనుంది ఇందుకోసం 20.52 కోట్లతో సౌర విద్యుత్ వీధి దీపాల ప్రాజెక్టును సిద్ధం చేసి టెండర్లు కూడా ఖరారు చేసింది చిన్నవాల్తేరు పాండురంగాపురం దస్పల్లా హిల్స్ సిరిపురం కలెక్టర్ ఆఫీస్ జిల్లా పరిషత్ ప్రాంతాల్లో ఈపీడీసీఎల్ పోల్స్ తొలగించి వాటి స్థానంలో గజిబిజి వైర్లు లేని మొత్తం 2328 సోలార్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు వీటి ఏర్పాటు వల్ల గ్రేటర్ ఖజానాకు చాలా మేరకు విద్యుత్ వాత తప్పుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి కరోనా లాక్డౌన్ కారణంగా 2 నెలల పాటు నిలిపివేసిన భక్తుల దర్శనాలను పునఃప్రారంభించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి లాక్డౌన్ కొనసాగించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ఈ 8 నుండి సింహాద్రి అప్పన్న దర్శనాలు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనాలు 8 నుంచి పునఃప్రారంభం కానున్నాయి కరోనా నేపథ్యంలో 2 నెలల పాటు దర్శనాలు నిలిపివేసిన ఆలయ వర్గాలు భక్తులను అనుమతించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా గంటకు 300 మంది మాత్రమే స్లాట్ బుక్ చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు క్యూ లైన్లలో 6 అడుగుల దూరం ఉండే విధంగా బాక్సులను మార్కింగ్ చేశారు 12-ఫుట్ ఆపరేటెడ్ స్టాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి భక్తులకు అంతరాలయంలోకి అనుమతి ఇవ్వకుండా నీలాద్రి గుమ్మం నుంచే లఘు దర్శనాలు కల్పించనున్నారు క్యూ లైన్లను గంటకు ఓసారి హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేస్తారు క్యూ లైన్లో ప్రవేశించే ప్రతి భక్తునికి థర్మల్ స్కానింగ్ నిర్వహించనున్నారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని నియంత్రణ చర్యలను తీసుకుంటున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు అందగానే సింహాద్రి అప్పన్న దర్శనాలు ప్రారంభం కానున్నాయి అసలే కరోనా విపత్తుతో వెలవెలాడుతున్న దేశంపై తుఫాను విరుచుకుపడనుంది భారత్కు మరో తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ పరిశోధన శాఖ ప్రకటించింది ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనుంది మరో 24 గంటల్లో విరుచుకుపడనున్న ఈ తుఫానుకు నిసర్గగా నామకరణం చేశారు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది ప్రస్తుతం ఇది గోవాలోని పాంజిమ్కు నైరుతి దిశగా 370 కిలోమీటర్లు ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 690 కిలోమీటర్లు గుజరాత్లోని సూరత్కు దక్షిణ నైరుతి దిశలో 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది నిసర్గ అని పిలుస్తున్న ఈ తుఫాన్ జూన్ 3 సాయంత్రానికి దక్షిణ గుజరాత్ ఉత్తర మహారాష్ట్ర తీరాలను తాకవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది నిసర్గ ప్రభావంతో గుజరాత్ ఉత్తర మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది
మహావిశాఖలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటులో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రామ్ కారిడార్ డిపిఆర్ రూపకల్పన బాధ్యతను అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. మహావిశాఖ నవ్యాంధ్ర పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మెట్రో రైలుతో పాటు విఎంఆర్డీఏ పరిధిలో ట్రామ్ రైలు కారిడార్ అభివృద్ధికి రంగం సిద్ధం చేసింది. 3.37 కోట్లతో బిడ్ వేసిన యుఎన్టీసీ సంస్థకు ట్రామ్ రైల్ డిపిఆర్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులను సైతం జారీ చేసింది. దేశంలో 1-2 చోట్ల మినహా మెట్రో నగరాల్లో సైతం ఇలాంటి రైల్ వ్యవస్థ లేదు. ప్రత్యేకంగా రైల్ ట్రాక్ మార్గం అనేది లేకుండా రోడ్డుపైనే ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఒక లగ్జరీ బస్సు మాదిరిగా ఈ ట్రామ్ రైలు ఉంటుంది. 300 నుంచి 500 మంది ఒకేసారి దీనిలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బోగీని అనుసంధానం చేసుకునే విసులుబాటు ఉంది. విఎంఆర్డీఏ పరిధిలో ఎన్ఏడి జంక్షన్ నుండి పెందుర్తి, స్టీల్ ప్లాంట్ నుండి అనకాపల్లి, పాత పోస్టాఫీసు నుంచి ఋషికొండ బీచ్ వరకు మొత్తం 60.2 కిలోమీటర్లలో ఈ ట్రామ్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని 2028లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అలాగే ఋషికొండ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 16.40 మీటర్ల మేర 2029లోగా ట్రామ్ రైల్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్యాపిటల్ వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మెట్రో రైల్ వస్తుంది. మీకు గాజువాక నుంచి భోగాపురం వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి, సో రేపు పొద్దున మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ వచ్చింది అనుకోండి, తర్వాత ట్రామ్ కూడా ఇప్పిస్తానని చెప్పారు సార్ సీఎం గారు. ఆలోచన ఏంటంటే ఈ రూట్లో, ఆ రూట్లోనే మెట్రో రైలు హైవేలు 4 లేన్స్ ఈ రూట్లో ట్రామ్ ఇప్పిస్తే ఆ ట్రామ్ కూడా ఒక టూరిస్ట్ స్పాట్. సో ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ అయిందో, ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయిందో, అవి ఆటోమేటిక్గా మన ఫెసిలిటీస్ కూడా పెంచవచ్చు. ఫెసిలిటీస్ కూడా పెంచితే టూరిస్టులు కూడా పెరుగుతాయి. సో కాబట్టి మీకు ఇది ఒక టూరిస్ట్ కారిడార్ అయిపోతుంది. ఎక్కడి నుంచి మన ఆర్కే బీచ్ నుంచి భీమిలి, భీమిలి నుంచి భోగాపురం 4 లేన్స్ రోడ్డు వస్తుంది, ట్రామ్ వస్తుంది. సో మెయిన్ రోడ్ ఏమో అటు ఉంటుంది, ఆల్రెడీ 4 లేన్స్ 6 లేన్స్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఉంది, మెట్రో రైల్ అవుతుంది. సో జనరల్ బస్సునే సరే పెట్టుకోవచ్చు, టూరిస్టులకి ఎక్స్క్లూజివ్ పెట్టుకుని మన టూరిస్ట్ కారిడార్ కింద కూడా డెవలప్ చేసుకోవడానికి అన్ని రకాల కూడా అవకాశం ఉంటుంది. ఈ టూరిస్ట్ ప్రదేశాలు కూడా క్యాపిటల్స్లోనే ఎక్కువ ఉంటాయి. సింగపూర్ చూడండి, మలేషియా చూడండి. జనరల్గా మన ఇండియాలో కూడా ఫస్ట్ ఢిల్లీ వస్తారు, ముంబై అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్కి వస్తారు, సౌత్ వచ్చి తగ్గిపోతుంది. అదే ఏ రాష్ట్రంకి వెళ్తే ఆ రాష్ట్రంలో ఎక్కువ క్యాపిటల్ సిటీకి వెళ్తారు. సో ఆటోమేటిక్ ఒకసారి క్యాపిటల్ సిటీ వస్తే టూరిస్టులు కూడా మనం పెరుగుతారు, టూరిస్ట్ ఫెసిలిటీ కూడా. ఏయూ ప్రొఫెసర్ ప్రేమానందంను కులం పేరుతో దూషించిన రిజిస్ట్రార్ కృష్ణమోహన్పై అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత ప్రొఫెసర్ ప్రేమానందం మాట్లాడుతూ నిష్కారణంగా తనను దూషించిన రిజిస్ట్రార్పై చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ అయినటువంటి గౌరవనీయులు వి కృష్ణమోహన్ గారు నన్ను అవమానపరిచి యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్ అని అనడం జరిగింది, బయటకు లాక్కెళ్ళడం జరిగింది వాళ్ళ క్లర్కు. కాబట్టి ఈరోజు నాకు అవమానం జరిగింది కాబట్టి ఈ రోజున రిజిస్ట్రార్ మీద ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఆంధ్ర ఈ రిజిస్టర్ మీద ఇమీడియట్గా ఎస్ఐ అట్రాసిటీ కేసును బుక్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. నాకు దళితులుగా నన్ను అవమానం చేసినందుకు ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకుని ఈ నన్ను న్యాయం చేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. రిజిస్టర్ గారి రూమ్కి వెళ్ళాను 20 తారీఖు ఉదయం వెళ్ళాను. 20 తారీఖు ఉదయం వెళ్తే 7 రోజులు కాదు, నీకు 4 రోజులు పెట్టదు, ఒక్క సంతకం పెడతాను కానీ అన్నారు. దాని మీద నేను పెట్టుకోకపోయా అన్నాను. అది ఆ సందర్భంగా నన్ను యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్ అన్నాడు. ఆ గెట్ అవుట్ అన్న తర్వాత నేను తర్వాత ఇంకా నాకు జరిగినటువంటి అవమానాన్ని నేను భరించ లాక్కెళ్ళటం వల్ల నేను భరించలేక లాక్డౌన్ వచ్చేసింది. ఇకని నేను లాక్డౌన్ వచ్చేయడం వల్ల నేను ఇక్కడెక్కడే చెప్పుకోలేకపోయాను. అన్యాయం జరిగింది, నాకు అవమానం జరిగింది కాబట్టి నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. ఇమీడియట్గా అతని ఎస్సీఎస్టీ కేసు బుక్ చేయమని అడుగుతున్నాను. దాంతోపాటు అతను టెర్మినేట్ చేయాలని చెప్పి సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతాం. దాదాపు 70 రోజుల పాటు బోసిపోయిన సాగర తీరం మళ్లీ సందడిని సంతరించుకుంది. నగరం 5వ విడత లాక్డౌన్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో నగరవాసి సుందర సాగరం వైపు అడుగులు వేస్తున్నాడు. భావనుడి భగభగల నుండి సాయంత్రం వేళ సేద తీరుతున్నాడు. కరోనా పడగ విప్పింది, సాగర తీరం కళ తప్పింది. కరోనా కట్టడికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లాక్డౌన్ ఆంక్షల వల్ల నగరవాసి సుందర సాగర తీరం వైపు కన్నెత్తి చూడలేకపోయాడు.
దీంతో సందర్శకులతో అనునిత్యం కళకళలాడే ఆర్కే బీచ్ కళావిహీనమైంది. లాక్డౌన్ ఆంక్షల వల్ల కరోనా కట్టడిలో పురోగతి కనిపించకపోగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పరిస్థితిని గమనించిన పాలకులు 5వ విడత లాక్డౌన్ను అమలు చేస్తున్నప్పటికీ సడలింపులు ఇచ్చారు. దీంతో నగరవాసి కడలి వైపు అడుగులేస్తున్నాడు. తీరాన్ని చూస్తూ పొద్దుపుచ్చేవారితో ముచ్చట్లు చెప్పుకుంటూ మురిసిపోయే కుటుంబ సభ్యులతో వాకర్స్తో చిన్నారులు పెద్దలతో సాగర తీరం మునుపటి సందడిని సంతరించుకుంది. కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ వలస కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలని సిఐటియు ఐద్వా గాజువాక కమిటీలు స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నిరసన తెలిపాయి. లాక్డౌన్ కాలంలో ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, మద్యం అమ్మకాలను రద్దు చేయాలని సిఐటియు నాయకులు సుబ్బారావు ఎం రాంబాబులు డిమాండ్ చేశారు. ఇన్ని లాక్డౌన్లు విధించినా ఇప్పటికి కూడా కరోనా వ్యాధి విజృంభణ అనేది కొనసాగుతాను. మరి ఈ వ్యాధికి మందు లేదు, ఈ వ్యాధి నివారణకి సోషల్ డిస్టెన్స్ అలా ఎండకే పరిమితం కావాలని ప్రభుత్వాలు చెప్పింది. ప్రాణహాని కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా దాన్ని పాటిస్తూ ఉంటారు. మరి ఎట్లా బతకాలి? కరోనా వ్యాధి కంటే కూడా ఆటోమేటిక్ వ్యాధి అనేది చాలా పెద్ద వ్యాధిగా మారే ప్రమాదం కనబడతా ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ప్రతి కుటుంబానికి మేము ఆదుకుంటాము, ప్రతి వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీలన్నీ కూడా ఇవాళ తొంగలో నొక్కడం జరిగింది. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి కేరళ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 17 రకాల నిత్యావసరాలు ఇవ్వాలి. అలాగే ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు కనీసంగా వాళ్ళ అకౌంట్లో వేయాలి. ఆ రకంగా ఈవేళ అంత అర్జెంటుగా బ్రాందీ షాప్ ఓపెన్ చేసి ప్రజల యొక్క మరి ఆదాయాల్ని దోసుకోవడం అనేది మనకు కనబడుతూ ఉంది. దానివల్ల ఏ కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఆ రకంగా వలస కూలీలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినారు, కానీ ఈరోజు కూడా దాని పరిష్కారం దిక్కు లేకుండా పోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మహిళల మీద కూడా అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి వాటి కూడా అరికట్టే దాంట్లో కూడా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. పక్కనేమో ఎన్ని ప్రజల మీద బాధలు మోపుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ కేంద్ర బీజేపీ కానీ ఈ వ్యవహారం చేస్తూ రెండో పక్క ఏం చేస్తుందంటే 12 గంటలు చేస్తుందండి. అంటే షికాగో నగరంలో 6 రోజులు చేసిన పోరాటంలో సాధించినటువంటి 8 గంటల పని హక్కును కూడా ఇవాళ కావాల్సినటువంటి ప్రమాదం కనబడతా ఉంది. మరి ఈ సిచ్యువేషన్లో మరి ప్రజలంతా కూడా ఐక్యమయ్యి ప్రభుత్వ విధానాలను మనం తిరస్కరించబోతున్నాం. ఏయూ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహమ్మారి కరోనా వైరస్ నుంచి కాపాడే ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ నగరాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక అధ్యక్షులు రవికుమార్ పాల్గొన్నారు. మా యూనివర్సిటీలో పలు కార్యక్రమాలు చేశాం. మా జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా ప్రొఫెసర్ జాలాద్రవి గారు ఉన్నారు, అలాగే ప్రెసిడెంట్గా నా పేరు రవికుమార్, అలాగే సెక్రటరీగా మా హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అప్పారావు గారు చేస్తున్నారు. గతంలో కూడా గవర్నమెంట్తో పోరాడే 30 ఏళ్ళుగా మా యూనివర్సిటీలో డైలీ వేజ్గా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా టైం స్కేల్ చేయడం జరిగింది. అయితే గతంలో విజయసాయి రెడ్డి గారు అలాగే లోకల్లో ఉన్న లీడర్స్ వైఎస్ఆర్సీపీ రోజు ఆ రోజు వచ్చి మా వెనకదలించున్నారు, మేము సాధించుకున్నాం. అలాగే ఈరోజు కూడా మా ఎంప్లాయీస్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా దృష్ట్యా వారి బాధ్యతగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈరోజు మేము శానిటైజర్స్, మాస్క్స్ అలాగే ఫ్రూట్లు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, మా జాలాది మా కృష్ణమోహన్ గారు అలాగే వెంకటరావు గారు ఇచ్చేయడం జరిగింది. మా ఎంప్లాయీస్లో అవేర్నెస్ పెంచడానికి కార్యక్రమం పెట్టాం. దీనికి మా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారి సహకారం, వారు కూడా సరే ఇలా చేద్దాం అనుకుంటామంటే వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేము కొన్ని సమస్యల మీద 2 ఇయర్స్ బ్యాక్ జాయింట్ యాక్షన్ కమిటీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫామ్ అయ్యాం. ధర్నాలు చేసాం, చాలా ఇష్యూస్ చేసాం, కానీ కొన్ని సమస్యలే పరిష్కారం అయినాయి. ఆ రోజు ఈ ధర్నాన్ని ఉద్దేశించి వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డి గారు ఇక్కడ మా శిబిరానికి వచ్చి ఆ రోజు మాకు మాట ఇచ్చారు, మా గవర్నమెంట్ రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా మా సమస్యలన్నీ విన్నవించుకున్నాం. ఆయన మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తామన్నారు. ఆ ప్రాబ్లమ్స్లో మాకు హెల్త్ కార్డులు అనేవి చాలా ముఖ్యమైన సమస్య. ఆ సమస్యని టీచింగ్ నాన్ టీచింగ్ పెన్షనర్స్ అందరికీ ఇంప్లిమెంట్ చేశారు. దానికి కృతజ్ఞతగా మేము ఈ చిన్న కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాద మృతుల సంఖ్య 14కు చేరింది.
తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఎలమంచిలి కనకరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. స్టైరిన్ గ్యాస్ కారణంగా చనిపోయాడా లేక సహజ మరణమా అనేది తేలాల్సి ఉంది. పాలిమర్స్ బాధ్యతలో ఎలమంచిలి కనకరాజు అనే మరో వ్యక్తి మృత్యువాతపడ్డాడు. స్టైరిన్ గ్యాస్ ప్రభావం వల్లే అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కేజీహెచ్లో 2 రోజుల పాటు చికిత్స కూడా పొందాడు. ఆరోగ్యం బాగానే ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేసి కనకరాజును ఇంటికి పంపించేశారు. 1,00,000 రూపాయల ప్రభుత్వ పరిహారం కూడా ఈయన ఖాతాకు జమ అయినట్లు సమాచారం. కనకరాజు మృతదేహానికి కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. స్టైరిన్ గ్యాస్ వల్ల చనిపోయాడా సహజ మరణమా అనేది పోస్టుమార్టంలో తేలాల్సి ఉంది. ఎలమంచిల కనకరాజన మా చిన్నగారే, వయసు 45 సంవత్సరాలు. అలాగే 4 రోజులు సురక్ష హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మొన్న ఇంటికి తీసుకుని రావడం జరిగింది. అలాగే ఈ రోజు హఠాత్తుగా విపరీతమైన ఆవేశం రావడంతో, అలాగే కడుపు కూడా విపరీతంగా పొంగిపోవడంతో సీరియస్ అవడంతో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజు హాస్పిటల్ తీసుకెళ్తున్న మార్గ మధ్యలోనే కన్ను మూసి హఠాత్తుగా స్ఫుడనగా అక్కడ చనిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి అంతకుముందు 7వ తేదీ ముందు చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 7వ తేదీ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత విపరీతమైన ఆవేశంతో కడుపు పొంగిపోయి చనిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యం. ఇలాగా ఎలమంచిలి కనకరాజు 14వ మనిషి. ఎందుకంటే రోజు రోజుకి గ్రామంలో మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అతను చాలా కూలి పని చేసుకుని బతుకుతున్నాడు. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక ప్రభుత్వం ఒక ఉపాధి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వాలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని 59వ వార్డు వైసీపీ నాయకులు పీవీ సురేష్ తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన వార్డు వాలంటీర్లకు జీతాలు అందటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మాజీ సైనికుల కాలనీలో ఉన్న సచివాలయంలో వాలంటీర్లతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే జాయిన్ చేస్తారో సామాన్లు తీసుకోవడంలో డబ్బులు తీసుకోవడంలో పథకాలు తీసుకో ఆటోమేటిక్గా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావడం రావడమే ఒకటే ఆలోచించారు, ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని. ప్రజల వద్దకే పరిపాలన, దానికోసమే ఈ సచివాలయాలు పెట్టడం కానీ ఈ వాలంటీర్స్ వ్యవస్థ పెట్టడం కానీ జరిగింది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్నాయని చూస్తున్నారు. మళ్ళీ చెప్పేసి దృష్టికి తీసుకెళ్ళడం, మళ్ళీ చెప్పేసి పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే మినిస్టర్ గారి దృష్టికి, మినిస్టర్ గారి పై దృష్టికి తీసుకెళ్ళి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనసులో అయితే మటుకు వాలంటీర్లు అందరూ ఉన్నారని మాట మటుకు ఏ విధంగా అనుమానం లేదు. కాబట్టి వచ్చే నెల నుంచి మీ అందరికీ కూడా ఈ నెల ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మన రీసెంట్గా జాయిన్ అయిన 10 రోజులు 15 రోజుల వ్యక్తులకు కూడా అనాపస్తులు సహా రోజులు లెక్క పెట్టి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం ఎంతైనా తప్పే. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎల్జీ పాలిమర్స్ కు వ్యతిరేకంగా మానవహారం నిర్వహించనున్నట్లు సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగదాంబ సిఐటియు కార్యాలయంలో మానవహారానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ పర్యావరణంతో పాటు జీవకోటి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎల్జీ పాలిమర్స్ కు వ్యతిరేకంగా తలపెట్టిన మానవహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం ప్రజలు జీవకోటి ప్రాణాలు కాపాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పిన నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. విశాఖపట్నం ప్రజానీకం భౌతిక దూరం పాటించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో 22 కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నాయని చెప్పని, ఇందులో విషపూరిత రసాయనం ఉన్నాయని చెప్పని ప్రభుత్వం ప్రకటించింది. వీటి మీద ఇటువంటి నియంత్రణ చర్యలు లేవని చెప్పినది ఈ కాలంలో జరిగినటువంటి ప్రమాదాలు మనకి చూపిస్తూ ఉన్నాయి. గత 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి గ్యాస్ లీక్ దుర్ఘటనలో 14 మంది నిన్నటికి చనిపోయారు. ఇంకెంతమంది మృత్యుపడతారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. 100ల మంది ఆసుపత్రి పాలయ్యారు, మూగజీవాలు చనిపోయాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం మీద ఇంతవరకు చర్య తీసుకోకపోవడం చాలా దుర్మార్గం విషయం. యాజమాన్యం వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడంతో పాటు అక్కడ పరిశ్రమలకు తల్లించి కార్యక్రమం చేపట్టాలని చెప్పని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోపాలపట్నం కొత్తపాలెంలో కొలువై ఉన్న శ్రీ భూ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆలయ ధర్మకర్తల మండలి సాదా సీదాగా నిర్వహించింది.
కరోనా లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా కేవలం పేద పండితుల సలహా మేరకు ఉత్సవాన్ని స్వామివారి కళ్యాణం సుదర్శన హోమం వరకే పరిమితం చేసినట్లు ఆలయ ధర్మకర్త పిఏ వెంకటరమణ తెలిపారు. యాక్చువల్గా మా ఆలయం కట్టి ఒక వన్ ఇయర్ అయింది. చుట్టుపక్కల నర్వ కొత్తపాలెం అనే చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఆలయం. కానీ ఈరోజు మన కరోనా నేపథ్యంలో చాలా తక్కువ మంది, అంటే కేవలం కమిటీ మెంబర్స్ వరకు మాత్రమే ఒక 10 మంది వ్యక్తులతో వార్షికోత్సవం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేసి వేద పండితులు వారు చెప్పడంతో మాలో మేమే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మన సాంప్రదాయాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ 1 ఇయర్ తర్వాత వార్షికోత్సవం, ఇవాళ కళ్యాణం మరియు ఉదయం ఏమో సాయంత్రం కళ్యాణం, ఉదయం సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతూ ఉందండి. స్వామివారి అనుగ్రహంతో కరోనా మనందరి నుంచి కాపాడాలని, మన కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేసవి తాపం నేపథ్యంలో నగరవాసి దాహార్తిని తీర్చే చలివేంద్రాలు అక్కడక్కడ వెలుస్తున్నాయి. కొన్ని చోట్ల స్వచ్ఛంద వ్యాపార సంస్థలు వీటిని ఏర్పాటు చేయగా పలుచోట్ల జీవీఎంసీ కూడా వీటిని ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా జూన్3న కార్యాలయంలో ఓ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా లాక్డౌన్ ఆంక్షల కారణంగా జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈసారి చలివేంద్రాల ఏర్పాటు ఆలస్యమైంది. సలివేంద్రం పెడితే మంచిదే అని, అందరికీ అందుబాటులో ఉంటే మంచిది, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందరికీ దగ్గరగా ఉంటే అది తాగుతారు, లేదంటే వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని బాటిల్ కొనుక్కొని కూల్ వాటర్ తాగిన బదులు ఈ వాటర్ తాగితే మంచిది. తర్వాత ఈ కరోనా టైంలో ఏంటంటే కూల్ వాటర్ కంటే కుండ నీళ్ళు తాగితే మంచిది. విశాఖ పరిధిలో వలస వచ్చిన కార్మికులకు కానీ, పని చేసుకొచ్చి వస్తున్న కార్మికులకు కానీ అందుబాటులో జీవీఎంసీ వారు మంచి నీళ్ళు చలివేంద్రాలు పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన. అదే 200-300 కిలోమీటర్ల దూరంలో పెట్టే చలివేంద్రాలు 150 కిలోమీటర్ల దూరంలో ఈ చలివేంద్రాలు పెట్టి ఇంకొంచెం ఎక్కువగా పెట్టి కొండలు నీళ్ళు ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. ఇవి ఎక్కువ శాతం పెట్టి ప్రజలకు అందుబాటులో ఈ కుండ నీళ్ళు ఉంచడం వల్ల ఆరోగ్యం కూడా ఇంకొంచెం పెట్టే ప్రయత్నం చేస్తారని మేము కోరుకుంటున్నాం. సంఖ్యాబలంతో వ్యవస్థలను కూలదోయవచ్చన్న దురాలోచన మానుకోవాలని జగన్ సర్కార్కు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీ పాలన మా సూచన పేరిట ఓ బహిరంగ లేఖ రాసింది. లేఖ సారాంశాన్ని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పి రమణికుమారులు వెల్లడించారు. ఏకపక్ష నియంతృత్వ తరహా విధానాలను విడనాడి ప్రజాస్వామ్యబద్ద నిర్ణయాలతో ప్రజారంజక పాలన కొనసాగించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బేరం కాదని, 5 కోట్ల ఆంధ్రుల హక్కని, మోడీ సర్కార్తో పోరాడైనా దీన్ని సాధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు, ఏదైనా చెప్పాలంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పాలి. అట్లాంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఏం చెప్పరు, ఏం మాట్లాడరు. విజయసాయిరెడ్డి గారు వచ్చి అన్నీ మాట్లాడతారు, ఆయనే అంతాను. ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది. అమరావతి విషయం గత ప్రభుత్వాలు అయ్యో అదరాపదరా చేసేసినాయి. అమరావతిని తీసుకొచ్చేసామని ఆయన గాల్లో చూపించారు, ఏదో విజువల్స్ చూపించేశారు, సింగపూర్ లాగా అన్నారు. అదే వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళని విమర్శించి మీరు వచ్చి వాళ్ళని దించి మీకు పట్టం కట్టారంటే మీరు కూడా అదే పాలన చేస్తున్నారు, మీరు మారాలి కదా. వాళ్ళ తప్పు చేశారు కాబట్టి మేము ఒప్పు చేస్తున్నాం, మేము బాగా చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మంచిగా చేయండి, మేము స్వాగతిస్తాం. రాజధాని గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఆ రోజు ఒప్పుకున్నారు,
ఒప్పుకొని ఈరోజు మీరు పాలకపక్షంలోకి వచ్చేసరికి మీ సొంత నిర్ణయాలు తీసుకుని దాని మీద రాజధాని మార్చాలి, మూడు రాజధానులు చేయాలి అనేటువంటి ఏకపక్ష నిర్ణయంగానే వెళుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అఖిలపక్షాన్ని పిలవటం కానీ ప్రజల నిర్ణయం ప్రజల ఆలోచనలు తీసుకోవటం కానీ ఆ రోజు ఆయన చేయలేదు. ఈరోజు మీరు అదే పరిస్థితి అదే పద్ధతి ఫాలో అవుతున్నారని చెప్పడానికి మేము చింతిస్తూ ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీల నిధులని కూడా దారి మళ్లిస్తున్నారు. ఏవైతే ఎస్సీ ఎస్టీల నిధులు ఏవైతే ఉన్నాయో సబ్ ప్లాన్లో ఉన్నటువంటి ప్రకారం వాటికి కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా ఆ నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి దాఖలాలు పూర్తిగా విస్తృతంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బడ్జెట్లో కేటాయింపులు మీరు నెంబర్లో చూపించేటప్పుడు ఇంత ఇంత లెక్క ఇన్ని వేల కోట్లు కేటాయిస్తున్నామని చూపిస్తున్నారు. ఉదాహరణకి 2019-20 బడ్జెట్లో 2,27,975,000 కోట్లు మేము కేటాయించామని చెప్పి చూపించడం జరిగింది. కానీ నిజంగా ఖర్చు చేసింది మాత్రం 166,322 కోట్లు మాత్రమే. అంటే అటు వ్యవసాయ రంగానికి తీసుకోండి, ఇటు ఆరోగ్య శాఖకు తీసుకోండి, అటు నీటిపారుదల శాఖకు తీసుకోండి, మీరు కేటాయింపులకి వినియోగించినటువంటి వినియోగానికి చాలా తేడా ఉంది. ఇది ఎందువల్ల? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 8 నుంచి మరిన్ని సడలింపులు, హోటళ్ల పునఃప్రారంభానికి సన్నాహాలు. సుదీర్ఘ విరామం తర్వాత సాగరంలోకి దంపెడాసుతో మత్స్యవేటకు గంగపుత్రులు. సోలార్ స్ట్రీట్ లైట్ ప్రాజెక్టుకు జీవీఎంసీ ప్రణాళికలు, 4 వార్డుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు చర్యలు. సింహగిరిపై భక్తుల సందర్శనానికి ఏర్పాట్లు, ఇక ప్రభుత్వ ఉత్తర్వులే తరువాయి. దూసుకొస్తున్న మరో తుఫాను, కోస్తాంధ్రకు వర్ష సూచన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.